అంతర్జాతీయ వార్తలు. మెక్సికోలో ఘోరం లోయలో పడిన బస్ మృత్యుల్లో భారతీయులు. దక్షిణాఫ్రికా జనాభా 60 మిలియన్లకు చేరింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన బెలుగా విమానం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. జాతీయ వార్తలు. మహారాష్ట్ర సీఎం కుర్చీలో అజిత్ పవార్. రాజస్థాన్లో దారుణం బాలికపై అత్యాచారం. అమిత్ షా మాటలను సమర్పించిన మమత. ధన్యవాదాలు. శుభోదయం. నా పేరు సంకీర్తన. నేను 6వ తరగతి జాస్పర్ నుండి వచ్చాను. మీకు రాష్ట్రీయ వార్తలు, క్రీడా వార్తలు మీ ముందుకు తీసుకొచ్చాను. రాష్ట్రీయ వార్తలు. తెలంగాణలో మట్టి పిచ్చి లేదు. అసెంబ్లీలో కేటీఆర్. కోకాపేటలో విక్రమ్ 100 కోట్లు. రైతు రుణపతిపై కేసీఆర్కు ఉదాహరణలు. క్రీడా వార్తలు. ఆర్సీబీ హెడ్ కోచ్ జింబే మాజీ కెప్టెన్ ఆడీ ఫ్లవర్. వెస్టిండీస్తో తొలి టీ20 మ్యాచ్లో ఇండియా ఓటమి. క్రికెట్కు మాజీ తివారీ బుద్ధే. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు ఆర్ సాయండు. 6వ తరగతి జాస్పర్ నుంచి మీ ముందుకు వెదర్ రిపోర్ట్ తీసుకొచ్చాను. కనిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్. గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్. ధన్యవాదములు. ఫలం మీ ముందుకు తీసుకొచ్చింది శివకృష్ణ. 6వ తరగతి జాస్పర్ నుండి. అక్షరం. నాశనం పొందనిది నాశనం లేనిది. మరోసారి చెబుతున్నా, నాశనం పొందనిది నాశనం లేదని. అందరూ నాతోటి పలకండి. అక్షరం. నాశనం పొందనిది నాశనం లేనిది. ధన్యవాదాలు. పేరు పి కేశవనందన్. 6వ తరగతి జాస్పర్ నుండి సూక్తి తీసుకొని వచ్చారు. సూక్తి. సంపద కన్నా చదువు గొప్పది. ఎందుకంటే సంపద మనము కాపాడుకోవాలి, కానీ చదువు మనల్ని కాపాడుతుంది. అందుకే చదువు ముఖ్యం. ధన్యవాదములు. పేరు ప్రజ్వల్. 6వ తరగతి జాస్పర్ నుంచి మీకు ఓపెన్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను. మొదట ప్రశ్న. తెలంగాణ రాష్ట్ర జంతువు ఏది? అవును, మీరు చెప్పిన సమాధానం సరైనది. వారిని అభినందిద్దాం. రెండవ ప్రశ్న. తెలంగాణ రాష్ట్ర పక్షి ఏది? అవును, మీరు చెప్పిన సమాధానం సరైనది. వాళ్ళని అభినందిద్దాం. మూడవ ప్రశ్న. తెలంగాణ రాష్ట్ర చెట్టు ఏది? కాదు, మీరు చెప్పిన సమాధానం తప్పు. సమాధానం జమ్మి చెట్టు. తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది? అవును, మీరు చెప్పిన సమాధానం సరైనది. వాళ్ళని అభినందిద్దాం.
స్వాగతిద్దాం. ధన్యవాదాలు. ఆరవ తరగతి జాస్పర్ నుంచి మేము జీకే ప్రశ్నలు తీసుకొచ్చాను. జీకే ప్రశ్నలు. ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది? నేను మళ్ళీ చెప్తాను. ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది? మీరు ఆన్సర్ చెప్పలేదు. ఆ ఆన్సర్ వచ్చేసి వాషింగ్టన్. ఏడవ తరగతి వాళ్ళకు ప్రశ్న. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది? నేను మళ్ళీ చెప్తాను. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది? మీరు చెప్పిన జవాబు సరైనది కాదు. సరైన జవాబు వచ్చి రోహిణి. ఎనిమిదవ తరగతి వాళ్ళకు ప్రశ్న. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ మహిళ పేరు ఏమిటి? మీరు చెప్పిన జవాబు సరైనది. వాళ్ళను అభినందిద్దాం. తొమ్మిదవ తరగతి వాళ్ళకు ప్రశ్న. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి? మీరు చెప్పిన జవాబు సరైనది. వాళ్ళను అభినందిద్దాం. పదవ తరగతి వాళ్ళకు ప్రశ్న. భారతదేశంలో తరచూ వరదలకు గురయ్యే రాష్ట్రం ఏది? నేను మళ్ళీ చెప్తాను. భారతదేశంలో తరచూ వరదలకు గురయ్యే రాష్ట్రం ఏది? మీరు చెప్పిన జవాబు సరైనది కాదు. సరైన జవాబు వచ్చేసి అస్సాం. ధన్యవాదాలు.